అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంట్లో చిత్రహింసలకు గురైన బాలికకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా ఆ బాలిక వైద్యానికి మైనారిటీ కమిషన్ చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన మేయర్ వసీం, ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ నదీమ్తో పాటు ఇతర మైనారిటీ నేతలతో కలిసి పరామర్శించారు. బాలిక ఆరోగ్యం, ఆమె కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం వైద్యులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందని, ఆమె క్రమంగా కోలుకుంటోందన్నారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిని ఇప్పటికే అరెస్టు చేయడమే కాకుండా కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశాఖలో ఒక ప్రత్యేక పాఠశాలలో చేర్పించి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చైల్డ్ సైకియాట్రిస్ట్తో కూడా ఆమెకు చికిత్సలు అందిస్తామన్నారు. ఏదైతే మైనర్ బాలిక బాధితురాలని మనం పరామర్శించాం, ఈ సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపైన ఆల్రెడీ ఎస్పీ గారు, ఇక్కడ డిఎస్పీ గారు, సిపి గారు అందరూ కూడా కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేశాము, తర్వాత యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. ఫర్దర్ యాక్షన్ కూడా దీనిపైన ఖచ్చితంగా మనము తీసుకునేదానికి మైనారిటీస్ కమిషన్ ద్వారా నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయం ఏమంటే, ఆ పాప యొక్క భవిష్యత్తు గురించి నేను, మన నదీంబాయి గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మన మైనార్టీ లీడర్స్ కూడా ఒక మైనార్టీ పాప కాబట్టి ఆ భవిష్యత్తు గురించి కూడా మనం చర్చించడం జరిగింది. ఆ పాపను ఖచ్చితంగా విశాఖపట్నంలో దారుల్ ఉలూమ్ అనే స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్లో రికగ్నైజ్డ్, గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్ విత్ హాస్టల్, అక్కడ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఆ పాపను అడ్మిట్ చేసి, అక్కడ అడ్మిషన్ ఇప్పించి, ఆ పాప చదువు గురించి కూడా కేర్ తీసుకునే విధంగా కూడా మనం ఏర్పాట్లు చేసేదానికి కూడా అన్నీ చేశాము. అదేవిధంగా ఆ పాప ఇందాక డాక్టర్లు చెప్పారు, ఆ పాప ఆ సివియర్ స్టేటస్ నుంచి బయటకు వచ్చింది, కాకపోతే చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర ఒకసారి చూపించాలని చెప్పి, ఆ చైల్డ్ సైకియాట్రిస్ట్ కూడా వీలైతే విశాఖపట్నంలో ఒక చైల్డ్ సైకియాట్రిస్ట్ ఉన్నారు, లేదంటే ఇక్కడ నిమ్యాస్, బెంగళూరు నిమ్యాస్ పంపించి ఒకసారి ఒపీనియన్ తీసుకొని వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఆ పాపను ఏ విధంగా బాగా చదివించాలా, ఆ పాప భవిష్యత్తు గురించి కూడా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మరోవైపు మేయర్ వసీం మాట్లాడుతూ బాలిక విషయంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోందన్నారు. బాలికకు భవిష్యత్తు బాగుండేలా మైనారిటీ కమిషన్ చర్యలు తీసుకుంటోందన్నారు. ఏదైతే మన అనంతపురం నగరంలో దాదాపు 4-5 డేస్ నుంచి ఇష్యూ జరుగుతుందో, ఆ పాపని పరామర్శించడానికి రావడం జరిగింది. ముందుగా ఆ పాప ఇప్పుడు ముందుకన్నా ఇప్పుడు చాలా బాగా రికవరీ అవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది, కొంచెం ఇబ్బాల్ గారు చెప్పినట్టు చైల్డ్ సైకియాట్రిస్ట్ కూడా చూపిస్తే ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ పాప భవిష్యత్తు, ఆ పాప కార్యాచరణలు అన్నీ కూడా ఇక్బాల్ గారు ఇప్పుడు ఏ విధంగా చెప్పారో, వైజాగ్లో దారుల్ స్కూల్లో చేర్పించాం, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ కానివ్వండి, ఏమైనా చుట్టూ అందరితో ఒపీనియన్ తీసుకొని ఎలా అంటే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్బాల్ గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య జగన్మోహన్ గారి, లోకల్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఏదైతే అక్యూజ్డ్ అయినారో దీంట్లో వాళ్ళందరినీ కూడా మేము విన్నామన్నట్టు వరకు కూడా తీసుకునే వాళ్ళు. ఈరోజు కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగిందని కూడా ఇప్పుడు తెలిసి ఈరోజే తెలిసింది. దీని అన్నిటి కూడా ఎవరైతే దీనికోసం, ఈ పాప కోసం మేము అందరం ఏ విధంగా మేము అందరం కూడా పోరాటం చేశామో, మా గౌరవ ముఖ్యమంత్రి వైద్య జగన్మోహన్ గారు మహిళల భద్రత, బాలికల భద్రత కూడా ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం అని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పాప భవిష్యత్తు, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా గౌరవ ముఖ్యమంత్రి వైద్య జగన్మోహన్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. సిఐ మాట్లాడుతూ ఇప్పటికే ఏపీపీ దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. మరోవైపు ఇంకో వ్యక్తిని కూడా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పి రమేష్ ఏపీపీని అరెస్ట్ చేసి పోక్సో కేసులో కూడా యాడ్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇవ్వగా రిమాండ్ నిమిత్తం జైలుకి తరలించడం జరిగింది. దీంట్లో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా అప్స్కాండింగ్ ఉన్నారు, అతన్ని కూడా త్వరలో పట్టుకొని అతన్ని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది.